హలో మనం సైతం
మన తలసాని శ్రీనన్న బర్త్డే సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా జరగాలని ఒక సేవా సంస్థగా ఎదుగుతూ సినిమా ఇండస్ట్రీలో అంచెల మనం సైతం మన కాదంబరి కిరణ్ గారి ఆధ్వర్యంలో మన సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ వారి ఇంటి దగ్గర జరుపుకోవడం జరుగుతుంది. ఈ బర్త్డే సందర్భంగా మనం సైతం తరపున ఒక ముగ్గురికి చెక్కుల రూపంలో ఆర్థిక సహాయం చేయబడుతుంది. అలాగే మన జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ తరపున కూడా ఒక 200 మందికి కంటి ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. అలాగే ఇండస్ట్రీ ఎప్పుడు కూడా మాకు అండగా ఉంటున్న మా సీనన్నకి ఎప్పుడు మేము జన్మ రుణపడి ఉంటాం. హ్యాపీ బర్త్డే సీనన్న, హ్యాపీ బర్త్డే సీనన్న, హ్యాపీ బర్త్డే సీనన్న. ఈరోజు తలసాని సీనన్న బర్త్డే. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం మనం సైతం నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంగా పేదవాళ్ళకు కానీ ఆపదలో ఉన్న వారికి చెక్కుల రూపంలో మనం సైతం తరపు నుంచి సీనన్న చేతుల మీదుగా ఆ చెక్కులు అందజేయబడుతుంది. ఈసారి మా యూనియన్ సభ్యుడైనటువంటి ఒక అతను ఆపదలో ఉన్నాడు, అతనికి మనం సైతం తరపు నుంచి సీనన్న చేతుల మీదుగా చెక్కు ఇవ్వబడింది. నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సీనన్నకు మరియు మనం సైతంకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన మంత్రి గారు శ్రీనివాస్ సీనన్న గారి బర్త్డే సందర్భంగా మనం సైతం ప్రోగ్రాం ఏర్పాటు చేశారు కిరణన్న గారికి. వారు ఎప్పుడూ కొత్త కార్యక్రమంతో ముందుకు వస్తారు, ఈసారి ఒక సాంగ్తో వచ్చారు. అలాగే ఇది ఎప్పుడు చాలా రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమానికి సీనన్న ఎన్నెంకా ఉండి కిరణ్ గారిని ముందు నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎప్పుడు ఇలాగ ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్ళి మనం సైతం ముందుకెళ్ళాలని, సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మందికి చాలా ఉపయోగకరంగా చేస్తూ వస్తున్నారు ప్రోగ్రామ్స్, వారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు. చిత్రపురి తరఫున మా ఫిలిం ఇండస్ట్రీ వర్కర్స్ తరఫున అందరికీ సీనన్న గారికి అలా మనం సైతంకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఐదు సంవత్సరాల కింద స్టార్ట్ చేసిన మనం సైతం కాదంబరి కిరణ్ ఫౌండేషన్ అన్న కాదంబరి కిరణ్ గారు నెలకొల్పిన ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో వేల మందికి సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే ప్రతి సంవత్సరం మన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు బర్త్డే వేడుకలు మనం సైతం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా గర్వంగా జరుపుకునే విధంగా ప్రతి సంవత్సరం ఆయన ఇంటి దగ్గర ఈ వేడుకల్ని ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఏ కార్యక్రమం స్టార్ట్ చేస్తారు, అలాగే అన్న ఆశయాలకు అనుగుణంగా మేము కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన అడుగుజాడలు నడుస్తామని, మట్టి మంచంలో శాశ్వత నిద్రపోయే ప్రతి మనిషికి కూడా ఒక కలగా మనం సైతం ఫౌండేషను ఉంటుందని ఉండాలని ఆకాంక్షిస్తూ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మనం సైతం సభ్యుల కుటుంబం తరపు నుంచి ఆయనకి హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న బర్త్డే అంటే మా బర్త్డే. ఆ రకంగా మాకు ఒక పండగలాగా ఉంటుంది, ఎందుకంటే చలనచిత్ర పరిశ్రమలో 36 సంవత్సరాలుగా నేను ఎన్ని దెబ్బలు తిన్నాను, ఎన్ని ఆటుపోట్లు భరించాను అనేది నాకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తర్వాత తలసాని సీనన్న ఇచ్చిన అండ దండ నాకు చాలా ఉపయోగపడ్డాయి నా జీవితంలో నేను నిలబడటానికి. అదేవిధంగా నేను చిన్నప్పటి నుంచి పరోపకారమే ఇదం శరీరంగా బతుకుతున్న నేను 5 సంవత్సరాల క్రితం మనం సైతం అనే డయాస్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్గా నేను చెప్పింది తలసాని సీనన్నకి, అలాగే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి. వారిద్దరూ అలాగే నన్ను ఈరోజు వరకు కూడా నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు, మనం సైతం బిడ్డని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా సీనన్న బర్త్డేకి ఒక పాట రికార్డు చేయించి, ఆ పాటని ఎడిట్ చేయించి, ఒక ఉన్నతమైన ప్రమాణాలతోటి ఆ పాటని ఆయన అభిమానులకి అంకితం ఇవ్వటం జరుగుతుంటుంది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా మా అన్న, మా దైవం తలసాని శ్రీనివాస యాదవ్ గారి మీద, ఆయన క్యారెక్టర్ మీద, ఆయన ఎంత ఉన్నతమైనటువంటి మనిషి, పేదవాళ్ళకి ఎలా ఆయన సహాయం చేస్తుంటాడు, ఎంత ఘనమైన నాయకుడు అని చెప్తూ ఒక పాటని ఈరోజు ఆయన చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. ఆయన వీక్షించి మమ్మల్ని అభినందించడం,
మనం సైతానికి మరింత బలం చేకూరినట్టయింది. ఈ సందర్భంగా మనం సైతంలో నన్ను వెన్నంటి ఉండి నిరంతరం నాకు బలాన్ని పెంచుతూ ఉన్నటువంటి మా సోదరులందరికీ కూడా, పెద్దలు చిన్నలందరికీ కూడా నేను మనసావాచకరమైన నమస్తే చెప్తూ ఎప్పటికీ కూడా మీ ఆశీస్సులతో మరింత స్పీడ్గా పేదవాడి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తానని చెప్తూ మనం సైతం కాదంబరి కిరణ్. ఇప్పుడు గురువిరెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారము. మనం సైతం కాదంబరి కిరణ్ గారి ఫౌండేషన్ తరఫున మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ గారి బర్త్డే సందర్భంగా ఆయన కొన్ని సహాయ సహకారాలు సినీ వర్కర్లకి, ఇబ్బందుల్లో ఉన్నవారికి తోడ్పడుతూ వాళ్ళకు నిత్యము సహాయం చేస్తూ ఉన్నందుకు ఆయన దినదినాభివృద్ధి చెందుతూ, మనం సైతం కూడా దినదినాభివృద్ధి చెందుతూ గొప్ప సంస్థగా ఏర్పడి, అలాగే మా తలసాని సీనన్నకు మంచి హృదయంతో ఉన్న వ్యక్తికి ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ఆ భగవంతుడు ఇచ్చి మళ్ళీ మళ్ళీ ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ జై సీనన్న. థ్యాంక్ యూ.